సో మనకి ఏకకప ఘనమూలాలు 1 ω ω² కనుకైతే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటాం మనం. అయితే ఈ కింది వాటిని మనం నిరూపించాలి. 2 ω, 2 ω² 2 ω 10 2 ω 11 49 అని మనం ప్రూవ్ చేయాలి. 49 అని నిరూపిస్తే సరిపోతుంది. ఇదంతా కూడా మనము కేవలం ఈ 3 పాయింట్స్ని మనం బేస్ చేసుకొని మనం చేస్తాము. 1 ω ω² = 0 అవుతుంది. ω³ని 1 అని తీసుకుంటాము. ఈ 1 ω = -ω² అవుతుంది. మెయిన్ దీస్ 2 ఆర్ ద ఫండమెంటల్స్. ఇఫ్ యూ నో దీస్, మనం వీ కెన్ ఏబుల్ టు డూ దీస్ సమ్ అనమాట. ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 1 ω ω² అనేవి ఏంటి? ఏకకపు ఘనమూలాలు. కాబట్టి ఇవి ఘనమూలాలు అయినాయి. కాబట్టి మనకు తెలిసిన కండిషన్స్ ఏంటి? 1 ω ω² అనేది 0 అవుతుంది. ఇంకోటి ఏమో ω³ = 1. ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం సమ్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ మనం ముందు మెయిన్ 2 ω ముందు ఫస్ట్ పవర్ 10 ఉంది చూద్దాము. 2 ω పవర్ 10. ఓకే, ω పవర్ 10 అంటే ఎలా రాసుకోవచ్చు? 2 ω పవర్ 9 ఇంటూ ఒమేగా అని రాసుకుందాము. ω పవర్ 9 ఇంటూ ఒమేగా. 2 ω పవర్ 9 అంటే 3³ ఇంటూ ఒమేగా. సో ఎందుకని ω³ అంటే 1. సో 1³ = 1. సో విచ్ ఇస్ ఈక్వల్ టు 2 ω³ × ω, విచ్ ఇస్ ఈక్వల్ టు 2 ω అంటే 2 ω పవర్ 10 వాల్యూ 2 ω అవుతుంది. అలానే మనం ఏం చేద్దాం, 2 ω పవర్ 11 తీసుకుందాం. ఇది ఎంత అవుతుంది? 2 ω పవర్ 9 ఇంటూ ω² 10 అన్నప్పుడు 9 + 1, అట్లానే 11 కదా, 9 + 2 అని తీసుకుందాం. ఓకే, 2 ω³³ ఇంటూ ω² విచ్ ఇస్ ఈక్వల్ 2 ω³ × ω² ఇదేమవుతుంది? 2 ω² అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని ప్రోడక్ట్ చేద్దాం. ఈ రెండు సాల్వ్ చేసాం కదా, అలానే ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. 2 ω × 2 ω² దీని వాల్యూని చూద్దాము. మల్టిప్లై చేస్తే 4 ω² - 2 ω + ω³ అవుతుంది. ఓకే, సో ఆల్రెడీ మీకు తెలిసి ఇందులో ω³ అంటే 1 అని తెలుసు కదా. సో కాబట్టి 4 - 2, దీంట్లో 2 ω కామన్ తీస్తే ω - 1 + 1 అవుతుంది. ఓకే, 2 ω కామన్ తీసాం కదా, విల్ డూ వన్ థింగ్, 2 కామన్ తీస్తే ω² + ω + 1, ω³ అంటే 1 అవుతుంది. ఇక్కడ రాసుకోండి, ω³ = 1, 4 + 1 = 5. సో దీన్ని మనం ఇక్కడ సింప్లిఫై చేస్తే 4 - 2 × ఇది ω + ω² అంటే ω + ω² = -1, తర్వాత ఇక్కడ +1, 4 + 2 + 1 9 అయిపోయింది. సో 2 ω × 2 ω² = 9 అయిపోయింది. 4 + 2 = 6, 6 + 1 = 7. ఓకే, నౌ మొత్తం ఇదంతా కూడా ప్రోడక్ట్ చేద్దాము. ఓకే, సో ప్రోడక్ట్ చేస్తే ఏమవుతుంది? 2 ω² × 2 ω² × 2 ω పవర్ 10 × 2 ω పవర్ 11. ఓకే, విచ్ ఇస్ ఈక్వల్ టు ఇదంతా కూడా మనం ప్రోడక్ట్ చేస్తే 2 ω² × 2 ω²² అవుతుంది. ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం కదా, 2 ω² అనేది ఇక్కడ ఎంత వచ్చేసింది? 7 అయిపోయింది. 7² అవుతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 7 × 7 = 49. సో ఇక్కడ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి డైరెక్ట్గా రాసేసుకున్నాం. 2 ω² × 2 ω² అంటేనే మనకు ఆల్రెడీ ఇక్కడ వాల్యూ వచ్చింది కదా,
ఎంత 7 అని. సో అట్లా మనం పెట్టేసుకుని 2 మైనస్ ఆఫ్ ఒమేగా పవర్ 10 క్యాలిక్యులేట్ చేసుకున్నాం. అట్లానే 2 మైనస్ ఆఫ్ ఒమేగా పవర్ 11 అని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో దాన్ని రాసుకున్నాము ఇక్కడ. సో టోటల్లీ వీ గాట్ ద 2 మైనస్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్ 49 వస్తుంది అనమాట దీని విలువ.